హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అలాగే టాప్ టాప్ మోస్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో చూద్దాము. మెయిన్గా నార్మల్గా చెప్పుకుంటే గవర్నమెంట్ షాక్, గ్రామం ఎవరైతే గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఒక షాక్ ఇచ్చింది. అలాగే కొన్ని రోజులలో కొన్ని వందల మంది ఉద్యోగాలు తీసేస్తున్నారనమాట. దానికి సంబంధించిన ఒక న్యూస్ ఆర్టికల్ ఉంది. అలాగే తన ప్రియురాల కోసం పాకిస్తాన్ వెళ్ళిన ఒక తెలుగు కుర్రాడు అని చెప్పి ఒక ఆర్టికల్ ఉంది. సో ఈ ఆర్టికల్స్ అనేవి మనం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా చూసేద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ మనం ఆర్టికల్స్లోకి లేదా ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు నా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియజేయండి. ఓకే, మన టాపిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు ఆర్టికల్ చూడొచ్చు, 400 సేవలతో సచివాలయం అని చెప్పి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉందన్నమాట. ఇది మనకి ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది. జనవరి 1వ తేదీ నుంచి ప్రాథమికంగా 400 రకాల సౌర సేవలతో గ్రామ వార్డు సచివాలయాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక కార్యదర్శాలు సిద్ధం చేస్తుంది. ఈలోగా ఇప్పటికీ ఎంపికైన ఉద్యోగులకు శిక్షణ పూర్తి చేస్తున్నారు. అక్టోబర్2 నుంచి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రారంభమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తే రియల్గా మనకు ఎవరైతే సచివాలయాన్ని వర్క్ చేస్తారో వాళ్ళు మనకు 400 రకాలైన సేవలు అందిస్తారని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది. అలాగే దీంతోపాటు వాలంటీర్స్కి కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అదేంటది, సారీ, కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి. అది 1వ తేదీ నుంచి వాళ్ళకి అన్ని రకాల సేవలు, ఏదైతే రేషన్ కానీ ఏదైతే ఇతర సేవలు ఉన్నాయో అన్ని వస్తున్నట్టు మనకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా చూసుకోవచ్చు. అలాగే మనకు 1,26,000 సచివాలయ ఉద్యోగాలు ఇప్పటి వరకు మామూలు టోటల్ ఉన్నాయి. దాంట్లో మనకు 1,11,000 మంది నియామకులు అయ్యారు, అంటే ఎంపిక అయ్యారు. దీంతోపాటు మనం చూసుకుంటే మీ సేవా కేంద్రాల్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు కూడా కొన్ని దాంట్లో కొన్ని వాళ్ళు చేసే వర్క్స్ కూడా వీళ్ళు కంబైన్ చేసి వాళ్ళకు కూడా జాబ్ చూపించేలాగా కొన్ని చూస్తున్నారనమాట. మొత్తంగా అయితే మనకు 400 సేవల ప్రకారం వాళ్ళు సేవలు చేస్తారని చెప్పి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఇది మన 2వ ఆర్టికల్ అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు 40,000 ఉద్యోగాలకు ముప్పు అని చెప్పి ఒక చిన్న ఆర్టికల్ అని మీకు ఈనాడు పేపర్లో కనబడుతుంది. ఎవరైనా కావాలంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఈనాడు పేపర్లో చూడవచ్చు, లేదా ఈ స్క్రీన్ పాస్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ చదువుకోవచ్చు. ఇక్కడ ఉన్నదానికి మనకు సింపుల్గా ఏంటనేది మొత్తం ఆర్టికల్ కాకుండా ఈ ఆర్టికల్ ఉన్న మెయిన్ సారాంశం ఏంటని చూసుకుంటే, ఈ ఏడాది ఐటీఐ కంపెనీలకు తొలగించే అవకాశం వృద్ధి ముందంచుకే కారణం అని చెప్పి ఇక్కడ ఒక ఆర్టికల్ అని ఇచ్చారు. ఇదేంటంటే మనకు సింపుల్గా ఎవరైతే సరే ఇప్పుడు గవర్నమెంట్ ఐటీ కంపెనీస్లో బెంగళూరు కానీ సిటీస్లలో ఐటీ కంపెనీలు చేస్తారో, ఎవరైతే లో ఆర్డర్ కేటగిరీ సంబంధించిన జాబ్ చేస్తుంటారో, లైక్ ట్రైనీలు అయితే అప్రెంటిస్ కానీ చేస్తుంటారో కొంతమంది, అలాగే మిడిల్ ఏజ్గా కొత్త ఇప్పుడు ప్రెస్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి వాళ్ళు ప్రాజెక్ట్ ఎండింగ్ చేసే విధానంలో ఉంటారు, వీళ్ళకు జీతం ఎక్కువ ఏంటంటే 30 నుంచి 40,000 వరకు స్థాయి, ఏదైతే శాలరీ ప్యాకేజ్ స్థాయి ఉంటుందా, అలాంటి ఉద్యోగాలను తొలగించేస్తున్నట్టు ఐటీ అధికారులు నీట్గా క్లియర్ ఆర్టికల్ అని కూడా ఇచ్చేశారనమాట. ఇలా ఎందుకు చేస్తున్నారని వేరే వాళ్ళు ప్రశ్నించారు. దానికి సంబంధించిన ఆన్సర్ కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మనకేంటంటే ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి ఐటీ రంగాలలో ఇట్లా జరుగుతుంటాయి. ఏదైతే కంపెనీలు అభివృద్ధి కోసమో పాటు పాటున వాళ్ళు మాత్రమే ఉంచుకుని మిగతా వాళ్ళని తొలగించేస్తున్నట్టు వీళ్ళు క్లియర్ ఆర్టికల్ ఇచ్చేశారు. ఇది మనం చూసుకుంటే మ్యాక్సిమం డిసెంబర్ ఫ్రెండ్స్, డిసెంబర్ కల్లా మనకి ఆర్టికల్ అనేది క్లియర్ కట్గా రావచ్చు. మనం టోటల్గా 80% వరకు మందికి ఉద్యోగాశాలు ఉంటాయి లేదా ఉండవా అని కూడా చెప్పలేము. సో మీ స్కిల్స్ డెవలప్మెంట్ బట్టి మనకు ఉద్యోగాలు మిగులుతాయి ఫ్రెండ్స్, మీ తనందరికీ స్వైప్ అవుట్ అయిపోవచ్చు క్లియర్ కట్గా. ఇది వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్. ఇది మీ ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి ఆర్టికల్ పాస్ చేసి కూడా మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మన థర్డ్ ఆర్టికల్, మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా. పాక్లో తెలుగు వ్యక్తి అరెస్ట్ అని చెప్పి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ ఆర్టికల్ మీరు ఈనాడులో చూసుకోవచ్చు. ఇటు సింపుల్ కట్టగా అంటే తాను ప్రేమించిన అమ్మాయి కోసం బార్డర్ దాటి వెళ్ళిపోయాడు అనమాట ఒక తెలుగు వ్యక్తి. అక్కడ పాక్ ఆర్మీ అతన్ని అరెస్ట్ చేశాయి. ఇది మనం క్లియర్గా ఆర్టికల్ చూడవచ్చు. ఇది ప్రజెంట్ ట్రెండింగ్ అయిపోయింది అనమాట అందరికీ. ఇక్కడ చూడవచ్చు ప్రశాంత్గా ఆ అబ్బాయిని గుర్తించారు ఈ ఆర్టికల్. ఇది ఆ అబ్బాయిని ఫుల్ డీటెయిల్స్ అనేది మనకి ఇంకా తీయాల్సి ఉంది. ప్రజెంట్ వరకైతే తను ప్రేమించిన అమ్మాయి కోసం పాక్లోకి వెళ్ళాడు, అతన్ని అరెస్ట్ చేశారని మాట వరకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. ఈ ఫ్రెండ్స్ ఈరోజు ఆర్టికల్స్ మనకి, ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక బెల్ ఐకాన్ క్లిక్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియజేయండి. దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. బాయ్.